అందరికి నమస్కారం. ఈరోజు చెన్నై నుంచి సిబిఐ ఆఫీసర్ ఎస్పీ సిబిఐ నిర్మలాదేవి అండ్ అడిషనల్ ఎస్పీ సిబిఐ అనంతకృష్ణన్ వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. నిన్ననే చెప్పారు మీతో ఒకసారి కూర్చొని మీరు చెప్పేది తీసుకోవాలని. దాదాపు 1 hour 10 minutes జరిగిన ఆ ఫైల్ దొంగతనము, ఆ ఒరిజినల్, ఆయన ఈ ఫేక్ డాక్యుమెంట్స్, వీటన్నిటి గురించి వాళ్ళు అడిగిన అనుమానాలన్నీ నేను నివృత్తి చేశాను, అన్నీ క్లియర్ చేశా. వాళ్ళకి కూడా ఈ బహుశా అంటే ఉపహార అనేది ఒకటి జరిగింది కోర్టులో. ఆ సాక్ష్యాలని ఇంకుపోసి ఆ ఢిల్లీ ఉపహార కేసు సినిమా హాల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత దానికంటే సీరియస్ కేసు ఇది. దాంట్లో ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్, కానీ ఆ ఫైర్ ఎక్విప్మెంట్ సరిగా లేదని వాళ్ళ మీద కేసు పెట్టింది గవర్నమెంట్. అంటే అది కూడా ఎందుకని అని చెప్పి చిన్న కేసు అది 2 సంవత్సరాల లోపల. ఆ ఫైల్ మీద ఇంకు పోసి ఫైల్ లేకుండా, సాక్ష్యాలు లేకుండా చేశారు. దాని మీద కోర్టు సీరియస్ అయ్యి అప్పుడు కూడా ఎన్క్వైరీ కమిషన్ వేస్తే, కమిషన్ ఏమిచ్చిందంటే ఈ సాక్ష్యాలు లేకుండా చేసినందువల్ల ఎవరు అల్టిమేట్ బెనిఫిషరీ, A1 A2, అందుకని వాళ్ళేనని చెప్పి అడిషనల్గా 7 ఏళ్ళు పైన శిక్ష వేసింది. ఈ కేసు ఏంటంటే అసలు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయటం, అది ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళ తప్పు కాదు, ఇది డాక్యుమెంట్స్ తయారు చేయించడమే ఒక ఫ్యామిలీని డ్యామేజ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్. ఒక కుటుంబంలో వ్యక్తి, ఒక పాలిటీషియన్, ఆయన వైఫ్, ఆయన సన్, వీళ్ళందరికీ ఇతర దేశాల ఆస్తులు, జోక్ కాదు ఇది. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చూసాం, అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్, కానీ 4 దేశాల్లో ఆస్తులు ఉన్నట్టు, 1000 కోట్లు ఉన్నట్టు పెద్ద సెన్సేషన్ ఆయన క్రియేట్ చేశాడు మొత్తం. అప్పుడు మీడియా అంతా సాక్షి అయితే అసలు వదిలిపెట్టలేను నన్ను, వాళ్ళ ఛానల్. అట్లా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఇది సుమోటో కేసు, చీఫ్ జస్టిస్ బెంచ్, కోర్టులకి ప్రతిష్ట, కోర్టులలో ఉండే సాక్ష్యాలు లేచిపోతే ఇంకా ఎవరి, ఇంకెక్కడుంది రక్షణ? అంటే సొసైటీలో అన్యాయం జరిగితే, ప్రభుత్వంలో అన్యాయం జరిగితే కోర్టులని పోతాం, కోర్టుకి పోయి రక్షించమంటాం. ఆ కోర్టులలోనే సాక్ష్యాలు లేచిపోతే ఇంకెక్కడికి పోవాలి, ఇంక దేవుడు తీరు పోవాల్సిందే. అటువంటి సంఘటన వాళ్ళకు కూడా అర్థమైంది ఈ కేసు. అయితే నేను ఒక్క విషయం అయితే చెప్తా, దీంట్లో ఎవ్వరు కాపాడలేరు, ఈ తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు. ఒకటి, ఐరన్ స్క్రాప్ దొంగలు, ఆ కోర్టు ఆవరణలో 17 కోట్లు ఉన్నాయి, అక్కడ కుక్కలు మురిగాయి, ఆ కుక్క మురిగితే ఈ కోర్టులోకే పోయింది, ఆ కుక్కలు ఈ కోర్టులోకే పోయింది, కుక్కలు అరిశాయి ఈ కోర్టు దగ్గర, ఆయన ఆ కోర్టులోకే పోయినాడు. అక్కడ ఆల్మరా ఒక్కటే ఓపెన్ చేశాడు, దాదాపు 15 నుంచి 20 వేల ఫైల్స్ ఉంటాయి అక్కడ. రెండో ఫైల్ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయలే, డిస్టర్బ్ చేయలే, రెండో ఫైల్ కూడా టచ్ చేయలే, ఓన్లీ కాకానీస్ ఫైల్, ఒకటే ఒక ఫైల్. 17 నుంచి 20 వేల ఫైల్స్లో 17 కోట్లలో కుక్క మురిగితే అక్కడికే పోయినాయి దొంగలు, అక్కడికే పోయి ఆ ఫైల్ ఎత్తుకుపోయినారు. సరే, ఇది ఒక పెద్ద మిస్టీరియస్ కేసు ఇది. ఇది బహుశా దేశంలో ఫస్ట్ టైం ఒక రాజకీయ ప్రత్యర్థి మీద ఒక శత్రువుగా భావించి అప్పుడేదో మంత్రి పదవి చంద్రమోహన్ రెడ్డికి వస్తుందని అది అవాయిడ్ చేసేదానికి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం ఒకటి. రెండు, ఆ కేసు హీరింగ్కి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎమ్మెల్యే ఎంపీస్ మీద ఉండే పెండింగ్ కేసెస్ అన్నీ 1 ఇయర్లో పూర్తి చేయాలని ఇచ్చింది. దాని దృష్టిలో పెట్టుకొని ఇది హీరింగ్ స్టార్ట్ అవుద్దని కరెక్ట్గా ఆ టైంలో కుక్కలు మొరగటం, దొంగలు పట్టడం, ఫైళ్ళు లేచిపోవటం, ఆ ఫైలే మళ్ళీ రెండో ఫైల్లా 17, 18, 20 వేల ఫైల్స్ ఉంటాయి, మినిమం 15 వేలు, 17 కోట్లు, ఒకటే కోర్టు ఒకే ఫైల్ లేచింది, అది ద గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్, ఇంకెవరిది లేలే. అది ఆయనకేం కొత్త కాదు, ఆయన
కల్దీ మద్యం కేసులో పాపం వాళ్ళందరూ జైలుకి పోయారు ఈయన బోలే. దీంట్లో ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళు ముగ్గురు జైలుకి పోయారు ఈయన బోలే. ఈయన సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. అక్కడ కల్దీ మద్యంలో అప్పు, ఈయన కేసులో జైలుకి పోయి జైల్లో చచ్చిపోయాడు.